ఆటోమోటర్ బైక్ ఢీకొన్న సంఘటన నెల్లూరు జిల్లా వింజమూరు పంచాయతీ పరిధి మోటచింతలపాలెం సమీపంలో చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్రమైన గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే తూర్పు ఎర్రబెల్లికి చెందిన కర్ణం వంశీ పని నిమిత్తం వింజమూరుకు విచ్చేసి తిరిగి స్వగ్రామంకు వెళ్తున్న సమయంలో ఆత్మకూరు నుండి వింజమూరు వస్తున్న ఆటో బైక్ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ సంఘటనలో కర్ణం వంశీ కుడికాలుకు తీవ్ర గాయమైంది. అలాగే ఆటోలో ఉన్న బండ కిందపల్లికి చెందిన చిన్న సుబ్రహ్మణ్యంకు కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ఈ సమాచారాన్ని 108 అంబులెన్స్ సిబ్బందికి తెలియజేయగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులు కర్ణం వంశీని మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరుకు విషయం తెలుసుకున్న వింజమూరు ఎస్ఐ బాజిరెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు మాధవి, పద్మనాభరెడ్డి, హోంగార్డ్ మాధవ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు